రామారావు రామారావు, ఎవరు? ఎవరది? కంగారు పడుకు రామారావు, నేను నీ అంతరాత్మను. నా అంతరాత్మ? అవును. ఇంత అర్ధరాత్రి నీకు నాతో పనేంటి? నీ అంతరాత్మను పగలు రాత్రి ఎప్పుడు నీతోనే ఉంటాను కదా. ఇది చెప్పడానికి అర్ధరాత్రి నా దగ్గరకు వచ్చి నా నిద్ర చెడగొడుతున్నావా? ఐఎమ్ సారీ, నీ టైం ఎక్కువ తీసుకోనిలే. నీకు నీ వాళ్ళంటే ఎంత ప్రేమో నాకు నువ్వంటే అంతే ప్రేమ. అయితే ఏంటి? తెలిసి కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్న కొన్ని విషయాలు నీకు చెప్పాలి. ఆహా, అదే తొందరగా చెప్పు, నేను నిద్రపోవాలి. నేను చెప్పాలనుకుంటుంది నీ కూతురు గురించి. నా కూతురు గురించా? అవును, నీ కూతురంటే నీకెంతో ఇష్టం కదా. మరి ఆమె చదువు గురించి ఎప్పుడైనా పట్టించుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పట్టించుకుంటాను కాబట్టే నా కూతుర్ని డాక్టర్ని చేయాలని పెద్ద కాలేజీలో చదివిస్తున్నా. కానీ నీ కూతురికి ఇష్టం లేని చదువు చదివిస్తున్నావు కదా. అది నువ్వెలా చెప్పగలవు? నేను నీ అంతరాత్మను. ఏ చదువు భవిష్యత్తులో ఉపయోగపడుతుందో దానికేం తెలుసు? చిన్నపిల్ల చదువులో నీ పిల్లల ఇష్టాయిష్టాలు శక్తి సామర్థ్యాల గురించి నీకన్నా బాగా ఎవరికి తెలుసు రామారావు. ఇక్కడ ఇష్టాయిష్టాలు శక్తి సామర్థ్యాలు కాదు కావాల్సింది. కష్టపడాలి, అప్పుడే ఏదైనా సాధించగలం. కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలి. ఇష్టం లేని చదువుని కష్టపడి చదవండి అని బలవంత పెట్టడం ఎంతవరకు కరెక్ట్ రామారావు? అవన్నీ పట్టించుకుంటే నా కూతుర్ని తన లక్ష్యాన్ని చేర్చలేను. ఒకప్పుడు నువ్వు డాక్టర్ అవ్వాలనుకున్న నీ కోరికను నీ కూతురు జీవిత లక్ష్యంగా చేసి ఆమెను డాక్టర్ చేయాలనుకుంటున్నావు. అలా అనుకోవటంలో తప్పేముంది? ముమ్మాటికి తప్పే. ఎందుకంటే ఇష్టం లేని చదువు చదవలేక, అర్థం కాక, తన తల్లిదండ్రుల్ని కాదనలేక, కాలేజీలో ఒత్తిడి తట్టుకోలేక నీ కూతురు ఎంత ఇబ్బంది పడుతుందో ఏనాడైనా గుర్తించేవా రామారావు? నీ మాటల గారడీతో నన్ను కన్ఫ్యూజ్ చేయకు. రేపు నా కూతుర్ని కాలేజీలో దిగబెట్టడానికి వెళ్ళాలి. నేను చెప్పినవన్నీ చాలా సందర్భాల్లో నువ్వు ఆలోచించుకున్న సందేహాలే రామారావు. నేను పడుకోవాలి, నువ్వు కూడా వెళ్ళి పడుకో. మరొక్కసారి ఆలోచించు. నీ పిల్లలు వాళ్ళ ఇష్టంతో ఏది చదువుతానంటే అదే చదివించు. చదువులో వారి సామర్థ్యాన్ని గుర్తించు. ఇష్టపడి కష్టపడితేనే ఫలితం ఉంటుంది రామారావు, లేదంటే. ఈ గవర్నమెంట్ రూల్స్తో మన కాలేజెస్ నడిపితే నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ టైంకి మన కేల్కతం దుకాన్ బంద్. అలాంటి పరిస్థితి ఏం రా సార్, త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరికీ పార్టీ ఫండ్ ఇవ్వండి. ఎవడెప్పుడు పనికి వస్తాడో తెలియదు కదా. అదిగో చైర్మన్ వచ్చినట్లు. మీడియా వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు సార్. వీళ్ళు మమ్మల్ని వదిలేయట్లేరు. రఘునాథ్ గారు, ఈ మధ్య మీ కాలేజ్ ఎప్పుడు వార్తల్లో ఉంటుంది? ఎక్కువ ర్యాంకులు మా కాలేజ్కే వస్తాయి కాబట్టి. మీరు ఎక్కువ మార్కులు ర్యాంకుల కోసం ఫోర్స్ చేయడం వల్ల మీ కాలేజ్ స్టూడెంట్ శ్వేత అనే అమ్మాయి సూసైడ్ చేసుకుందని అంటున్నారు, దానిపై మీ స్పందన? పేరెంట్స్ మా మీద చాలా నమ్మకాలు పెట్టుకుంటారు. వాళ్ళ పిల్లలందరికీ మంచి ర్యాంకులు రావాలని మాపై ఒత్తిడి తెస్తారు. వాటిని మేము ఫుల్ఫిల్ చేయాలి. దానికోసం మేము స్టూడెంట్స్ దగ్గర నుండి ఇంకొంచెం టైం ఎక్కువ తీసుకుంటాం. దానికే వీళ్ళు ఇలా గోల చేస్తే ఎలా? మేము పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటాం. చనిపోవాలని ఎందుకు అనుకుంటాం? కానీ ప్రతి సంవత్సరం విద్యార్థులు సూసైడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు సూసైడ్ అనేది చాలా మామూలు విషయంలో తయారైంది. నాన్న తిట్టాడని, అమ్మ కొట్టిందని, లవ్ ఫెయిల్ అయిందని, ఇలా చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకుంటున్నారు. శ్వేత చనిపోవడానికి లవ్ అఫేర్ కారణమై ఉండొచ్చు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మీ కాలేజ్ త్వరలో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తుందని విన్నాం, నిజమేనా? మీరు విన్నది నిజమే. మీ కాలేజ్ కి ఎక్కువ ర్యాంకులు వస్తుంటాయి అంటుంటారు, మరి ఆ క్రెడిట్ స్టూడెంట్స్ కాదంటారా? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఇంకా ఎన్ని రోజులు ఏడుపులు, ఇంటర్వ్యూలు, ఇన్వెస్టిగేషన్లు? ఇలా అయితే మనం కాలేజ్ నడపడం చాలా కష్టం. శ్వేత సూసైడ్ కేసు విషయం ఎంతవరకు వచ్చింది? సార్ ఆపంలోనే ఉన్నాం సార్. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇన్కమ్? అవును సార్. మన కాలేజీలు బాగా రన్ అవ్వాలంటే బాగా ఇన్కమ్ పెరగాలి. ఇన్కమ్ పెరగాలంటే ఎక్కువ స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి. అలా జరగాలంటే మన కాలేజెస్కే ఎక్కువ ర్యాంకులు రావాలి. ఎక్స్ట్రా క్లాసులు పెడతారో, లేదంటే హాలిడేస్లో కూడా క్లాసులు పెట్టి చదివిస్తారో, అది మీ ఇష్టం. బట్ ఐ వాంట్ ర్యాంక్స్, దట్స్ ఇట్. మరీ ప్రెషర్ ఎక్కువైతే స్టూడెంట్స్ ఇబ్బంది పడతారా సార్? లక్షల్లో ఫీజులు కడుతున్నారు. ర్యాంక్స్ రాకపోతే వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని ఇబ్బంది పెడతారు. అవును సార్. ఓకే సార్, నమస్తే సార్. లక్ష్మి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఈరోజు హాలిడే కదా. శ్వేత ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వస్తానంటదేమో, కోపపడకుండా మాట్లాడు. సర్లేండి. నాన్న తలుచుకోవటం, కూతురు ఫోన్ చేయటం. హలో,
హలో అమ్మా. శ్వేత ఎలా ఉన్నావే? ఈరోజు ఏదోలా ఉందమ్మా. ఏమైందమ్మా? ఈరోజు హాలిడే కదా, నీ ఫ్రెండ్స్తో ఎక్కడికి వెళ్ళటం లేదా? లేదమ్మా, ఈరోజు కూడా స్పెషల్ క్లాసెస్ అంట. ఓ, అదా నీ ప్రాబ్లం. లేకపోతే ఏంటమ్మా, హాలిడేస్లో కూడా రెస్ట్ లేకుండా 1 వీక్ ఇంటికి వచ్చేళ్తానమ్మా. మొన్ననే కదే పుట్టినరోజు అని చెప్పి వచ్చి 1 రోజులు ఉండిళ్ళావు. అది కాదమ్మా, మిమ్మల్ని చదివించడానికి తీసుకున్న లోన్ కట్టడానికి మీ నాన్న కష్టపడి ఓవర్ టైం చేస్తుంటే చదువుకోవడానికి నీకు ఇబ్బంది ఏంటే? ఇంటికి రావాలనే పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ఎవరమ్మా? ఇదిగో అన్నయ్య వచ్చాడు, మాట్లాడు. హే శ్వేత, ఎలా ఉన్నావురా? ఏంటి మీ కాలేజ్ న్యూస్? ఇవాళ హాలిడే కదా, జాలిడేగా గడిపే. ఇంకిక్కడ ఉండలేనురా, ఇంటికి వచ్చేస్తాను. ఏమైంది శ్వేత? ర్యాంక్ ర్యాంక్ అని ఒకటే ప్రెషర్ రా నా మీద, చదవలేకపోతున్నానురా. ఓ అదా, ఎందుకే టెన్షన్ పడతావు, ఇంకా 6 మంత్సే కదా, ఓపిక్గా ఉండు. ఆ తర్వాత హాలిడేసే హాలిడేస్. కాలేజ్లో ఏదో ఒకటి చెప్పి పర్మిషన్ తీసుకొని నన్ను ఇంటికి తీసుకెళ్ళరా. నీ కాలేజ్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారంటావా? నాకు నమ్మకం లేదు. సరేలే, నాకు ఫోన్ వస్తుంది, నేను తర్వాత మాట్లాడతా, బాయ్. అన్నయ్య, అన్నయ్య, హలో. ఎలాగైనా సరే ర్యాంక్ రావాలి. నువ్వు ఫెయిల్ అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? పట్టుగా. లోన్ కట్టడానికి మీ నాన్న కష్టపడి ఓవర్ టైం చేస్తుంటే చదువుకోవడానికి నీకు ఇబ్బంది ఏంటే? నా కూతురు పెద్ద డాక్టర్ అవ్వాలి. నేను పెద్ద క్లాసికల్ డాన్సర్ అవుతానన్నా. డాన్స్లో యాక్టింగ్లో అన్నం పెట్టవు. నువ్వు భరతనాట్యం నేర్చుకుంటావా? ఎవరు దీనికి బాధ్యులు? ఈ దుస్థితికి కారణం విద్యావ్యవస్థలే అని తల్లిదండ్రులు, తల్లిదండ్రులే అని విద్యావ్యవస్థలు, ప్రభుత్వ విధానాలే కారణమని మరికొందరు. ఇలా ఒకరికొకరు వేలెత్తి చూపుకుంటూ మనమందరం బాధ్యులం అవుతున్నాం. డబ్బు సంపాదించడమే ముఖ్యం అనుకునే తల్లిదండ్రులు, డబ్బుండడమే గొప్పతనం అనుకునే సమాజం, మార్కులు ఎక్కువ వచ్చినవాడే ప్రతిభావంతుడు అనుకునే టీచర్లు ఆలోచించాల్సిన సమయమిది. తల్లిదండ్రులకు విద్యార్థులకు విద్య భారం కాకూడదు. నవ సమాజ నిర్మాణం కోసం విద్యావ్యవస్థలో మార్పు రావాలి. ఆ మార్పు మాతోనే మొదలవ్వాలి.